భద్రాచలం వద్ద గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై ట్రయల్ రన్ నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక బ్రిడ్జిపై పూజలు నిర్వహించి రాకపోకలను ప్రారంభించారు. శ్రీరామ నవమికి ముందుగా ఈ బ్రిడ్జి ప్రారంభించడంతో భద్రాద్రి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గోదావరిపై సుమారు 60 ఏళ్ల క్రితం బ్రిడ్జిని నిర్మించారు. అయితే కాలక్రమంలో బ్రిడ్జిపై రాకపోకలు ఎక్కువయ్యాయి, దాంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల క్రితం మరో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే ఇన్నేళ్లు నత్తనడకన సాగిన పనుల్లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగం పెరిగింది. 4 నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరి ఇప్పుడు వర్కింగ్ సీజన్ లో చేయకపోతే మళ్ళీ వర్షాలు